కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అల్లు అరవింద్ గారికి బన్నీవాస్ గారికి ఇక్కడికి వచ్చిన చాలామంది పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఈ సాయంత్రం చాలా బాగుంది కలకల ఆడిపోతుంది చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సినిమా గురించి ఇంకా మాట్లాడడానికి ఏం లేదండి చాలా సందర్భాల్లో ఊరూరు తిరిగి చెప్పేశాను సినిమా గురించి ఇంకా సినిమా గురించి నేను పర్టికులర్గా చెప్పేదేం లేదు ఎల్లుండే పెద్ద సమయంగా లేదు ఖచ్చితంగా మీ అందరికీ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను కానీ సినిమా ఎలా తీసాము ఏంటి అనేది దానికన్నా ఇప్పుడు సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఎలా వస్తారన్నదే పెద్ద క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు నా ఫస్ట్ సినిమా దగ్గర నుంచి రాజావారి రాజ రాణి గారి దగ్గర నుంచి ఏమైపోయేదంటే సినిమా ఏమో తీసే ప్రాసెస్లో తీసేసేవాడిని సినిమా తీసేదానికన్నా సినిమా రిలీజ్ అవుతుందంటే వన్ మంత్ నుంచి వనుకు స్టార్ట్ అయ్యేది ఎందుకు అంటే అరే సినిమా తీసేసాము ఇప్పుడు జనాలు వస్తారా రారా ఏంటి అని రాజవర్ రాణి గారి సినిమా చాలా కష్టపడి మంచిగా సినిమా తీసినప్పటికీ అప్పుడు థియేటర్కి ఆడియన్స్ ఎవరు సినిమా చూసినా సరే చాలా బాగుందని చప్పట్లు కొట్టేవాళ్ళు కానీ ఎందుకో థియేటర్స్కి ఎక్కువ జనాలు రాలేదు ఆ మూవీకి నన్ను సినిమా చూసిన వాళ్ళు ఎవరు అడిగినా సరే అరే సినిమా చాలా బాగుందిరా వాళ్ళు కానీ కమర్షియల్గా చూస్తే పెద్ద హిట్ కాదు సినిమా అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు అని అనుకునేవాన్ని సరే మేబీ కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలేమో లే సినిమాలో ఆడియన్స్ రావాలని చెప్పి ఎస్ఆర్ కళ్యాణ్ నేనే రాసుకొని తీశాను అదే అది మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్త్ అదే సిచ్యువేషన్ లాక్డౌన్ పడ్డం ప్రతి ఒక్కరూ అరే నువ్వు కొత్తవి నీకు ఎందుకు వస్తారు అసలు ఆడియన్స్ ఎలా వస్తారు థియేటర్కి డిస్ట్రిబ్యూటర్లు అందరూ భయపడుతున్నారు ఎగ్జిబిటర్స్ భయపడుతున్నారు అసలు నాకు అందరూ మామూలుగా నేను అందరితో రిక్వెస్ట్ చేసేవాడిని సార్ నన్ను నమ్మండి సార్ థియేటర్కి వస్తారు సార్ ప్లీజ్ సార్ వేయండి సార్ సినిమా అని చెప్పి అప్పుడు ప్రతి ఒక్కరు ధైర్యం చేసి సినిమా ఓపెన్ చేశారు నిజంగా అండి ఆ రోజు నా కెరియర్ మారిపోయింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నాకు అదే కాలు ఈరోజు కలబడుతుంది అందుకే ఆ పేరు ఎత్తాను ఎస్ఆర్ సార్ కళ్యాణ డబ్మని థ్యాంక్ యూ ఆ సినిమా అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ మారిపోయాయండి గొండ్ గీతాట్స్ లాంటి బ్యానర్లో నేను సినిమా చేయడం అనేది చిన్న విషయం కాదు సినిమా ఆల్రెడీ మీకు తెలుసు వినరోభాగ్యం విష్ణు కదా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి జర్నీలో ఇంత చేసుకుంటూ ఎంత వచ్చినా సమ్మతమే సినిమా విషయానికి వచ్చేసరికి వారం నుంచి మాకు ఒకటే డిస్కషన్ అండి నేను గోపి కూర్చోండి ఏం గోపి సినిమా ఏం తీసాం లేదన్న సినిమా చాలా బాగా నలు నలు చూసిన వాళ్ళు మంది కూడా ఎలా ఉంది సినిమా అంటే సినిమా చాలా బాగుంది కానీ సినిమా బాగుంది బాగుంది అని అంటున్నారు కానీ అందరికీ మైండ్లో పడే క్వశ్చన్ ఏంటి అని అంటే మంచి సినిమా తీశారు కానీ ఆడియన్స్ థియేటర్కి వస్తారా రారా ఐ రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి నేను ఇంకా చిన్నవాణ్ణి ఎదిగేవాన్ని నా మాటకి ఎంత వాల్యూ ఉంటుందో నాకు తెలియదు కానీ థియేటర్ సిస్టమ్ని మనందరం కాపాడుకుందామండి నేను చిన్నప్పుడు నేను సినిమాలు చూసేటప్పుడు ఒక గోడ మీద పోస్టర్ చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాన్ని ఇప్పుడు హీరో అన్నాడు ఏమైపోతున్నాడు అంటే వెళ్ళి తలుపు తట్టి సినిమా చూడననే స్థితి పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా అండి మీకు ఇంట్లో ఇంట్లోకి వచ్చేసిన సినిమా మీరు ఫోన్ పట్టుకొని సినిమా చూస్తున్నారు కానీ నిన్ను నా నాకు చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే అండి మాకు సమ్మర్ హాలిడేస్లో జాతర వస్తాయి తిరునాళ్ళు వస్తాయి ఆ తిరునాళ్ళ కోసం చిన్న అసలు ఆ ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాం ఎందుకంటే పది ఊర్లు కలిస్తే పది ఊర్లు జనాబాడు ఉంటారు అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తాం సినిమా కూడా అదే అండి ఇంట్లో నలగరం కూర్చొని టీవీలో చూడడం సుఖం కాదనట్లేదు కానీ థియేటర్కి వెళ్ళి నాలుగు వందల మధ్యలో చూడడం అనేది ఆనందం మనం ఆనందాన్ని మిస్ అవ్వద్దు నేను అదే చెప్తున్నానండి పెళ్ళిళ్ళు ఏముందండి మనము ఇద్దరు గుళ్ళో కూడా పెళ్ళి చేసుకోవచ్చు మనం ఎందుకు కళ్యాణ మండపంకి వెళ్ళి అందరినీ బంధువులు అందరినీ పిలిచి ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటాం అదొక ఆనందం అందరినీ కలుస్తాం ముక్కు మొహం తెలియని వాళ్ళు అందరి మొహాలు చూస్తాం అందరి సెలబ్రేషన్ చూస్తాం సినిమా కూడా అదే సినిమా అనేది ఎక్కడెక్కడ ఊరో ఎవరో తెలియదు ఎవరు మొహమో తెలియదు మన పక్కన కూర్చుంటారు మనకు తెలుస్తారు ఆ ఎంజాయ్మెంట్ అనేది మిస్ అవ్వద్దు దయచేసి మాకు నేను మేము ఆ కష్టాలు పడుతున్నాం ముందు చూసిన మా సీనియర్ హీరోస్ కానీ ఆ సెలబ్రేట్ చేసాం ఇప్పుడు వచ్చాం నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది థియేటర్ సిస్టమ్ అప్పటికి ఏమైపోతుంది భయం అయితే ఉందండి దయచేసి సినిమా అనేది థియేటర్లోనే చూద్దాం థియేటర్లోనే సెలబ్రేట్ చేద్దాం ఆ ట్రెడిషన్ని మాత్రం మనం మిస్ అవ్వద్దు నేను అందుకే నా సినిమా గురించి అని నేను ఎప్పుడు ఈ రోజు కాదు ఏ రోజు ఒకటే మాట చెప్తాను నేను తీసే సినిమా నా కంటెంట్ నచ్చితేనే థియేటర్కి రండి లేకపోతే రావద్దు బికాజ్ నాకు అప్పుడు భయం ఉంటుంది నేను కంటెంట్ చూస్తున్నప్పుడు నేను జాగ్రత్తగా సినిమా తీస్తాను నేను తీసే కంటెంట్ బాగాలేదంటే ఎవరు థియేటర్కి రావద్దండి కానీ కంటెంట్ నచ్చితే మాత్రం సరే చూద్దాంలే రివ్యూ ఇస్తారు సాటర్డే చూద్దాం సండే చూద్దాం అప్పటికి సినిమా ఉంటే చూద్దాం లేకపోతే వచ్చేస్తుంది కదా ఇరవై రోజుల్లో అనేది మాత్రం చూడొద్దండి ఎందుకంటే చాలామంది టెక్నీషియన్స్ నేను మీలో ఒక్కల్లా చెప్తున్నాను టికెట్ కొనుక్కొని సినిమా చూసి సినిమా చూడడమే ఆనందం అక్కడి నుంచి ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చి అదే స్క్రీన్లో ఉన్నాను అది నాకు వరం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్తున్నానండి చాలామంది కష్టం ఉంటుంది చాలా అంటే చాలామంది కష్టం ఉంటుంది ఎంతోమంది టెక్నీషియన్స్ నిన్న రాత్రి వరకు కాపీ క్యూబ్లో ఎక్కించండి అంటే లేదన్నా ఒక చిన్న కరెక్షన్ ఉంది చిన్న కరెక్షన్ ఉందని చెప్పి యాభై మంది నేను నిద్రపోనిక నాకు కరెక్షన్ చేయించాడు ఎందుకు గోపి ఎందుకు గోపి అంటే అన్న నా కల నేను సినిమా తీడడం ఇంటర్మీడియట్ నుంచి సినిమా నేర్చుకున్నాను మీ అందరికీ తెలియకపోవచ్చు ఆ ఫ్రేమ్ వాల్యూ నాకు తెలుసు నా ఫ్రేమ్ వాల్యూ అన్నాడు అది అతను కష్టం అంటే ఇంతమంది టెక్నీషియన్లు చేసే సినిమా మీరు ఇంట్లో కూర్చొని చూడలేరండి ఇంట్లో ఏదో సినిమా వస్తూ ఉంటుంది టీవీలో చూస్తూ ఉంటారు ఏదో మీకు మధ్యలో ఫోన్ వస్తుంది ఈ ఫోన్లో ఎవడో ఏదో ప్రాబ్లం చెప్తాడు ఆ ప్రాబ్లం విని అర్ధగంట తర్వాత సినిమా ఓపెన్ చేస్తుంది నేను కాదనట్లేదండి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి టీవీ అనేది ఉంది మనం టీవీలో కూడా చాలా సినిమాలు చూసాం ఇప్పుడు కూడా ఓటీటీ అనే ప్లాట్ఫామ్ మాలాంటి యంగ్ హీరోస్కి చాలా ఆదరణగా ఉంది అంతెందుకు నాదే తీసుకోండి నేను ఇప్పుడు సినిమా తీస్తాను ఒక ధైర్యం ప్రొడ్యూసర్కి ఓకే వీడికి థియేటర్ ఎంత ఉన్నా సరే ఇంత వస్తుందని ఓటీటీ ప్లాట్ఫామ్స్కే రెస్పెక్ట్ కానీ దయచేసి అండి సినిమా థియేటర్ సిస్టమ్ అనేది మాత్రం కాపాడండి నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను చిన్నవాడిగానే రిక్వెస్ట్ చేస్తున్నాను థియేటర్ సిస్టాన్ని కాపాడుకుందాం ప్రతి ఒక్కరం థియేటర్కి వచ్చి సినిమా చూద్దాం నేను చెప్పాను కదండి ప్రతి ఒక్క సినిమా ముందు ఎప్పుడు టెన్షన్ పడిపోయాను రాణి గారికి ఎస్ఆర్ కళ్యాణాట పనికి నాకు ఎవరో తెలియదు ఎగ్జిబిటర్లకు అందరికీ ఫోన్ చేసి థియేటర్ ఓనర్లకు ఫోన్ చేసి సార్ ఆ థియేటర్ ఏంటని ఫస్ట్ టైం చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా నాకు ఆ గోల్ ఏం లేదు నేను ప్రమోషన్ చేసుకుంటే చాలా అని చెప్పి ఊరే తిరిగాను థ్యాంక్ యూ సార్ అల్లు అరవింద్ గారు బన్నీవాస్ గారు అంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే నిజంగా నేను సార్ని అల్లు అరవింద్ గారు కానీ బన్నీవాస్ గారితో ఉన్నప్పుడు చిన్న పిల్లోడికన్నా అరే వాళ్ళతో పది నిమిషాలు టైం స్పెండ్ చేస్తే చాలు ఏదో నేర్చుకోవచ్చు ఏదో తెలుసుకోవచ్చు ఇందాకే బన్నీవాస్ గారితో వన్ అవర్ ముందు మాట్లాడొస్తుంటే అరే ఇన్ని విషయాలు మనకు ముందే తెలియలేదే ఏదో తప్పు చేస్తున్నాం అంటే సార్ అన్నట్టు నెక్స్ట్ వీక్ పక్కా కమర్షియల్ ఉంది కానీ జస్ట్ బికాజ్ కొత్త టాలెంట్ రావాలి కొత్త సినిమాలు రావాలి వాళ్ళతో మాట్లాడిన పది నిమిషాలు చాలండి ప్రతి ఒక్క ఇంగ్ మేకర్కి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనము సినిమాలు చేయొచ్చు మనము కష్టపడచ్చు మన వెనకాల సపోర్ట్ చేసే పెద్ద మనుషులు ఉన్నారని ఒక ధైర్యం వస్తుంది నాకు ఆ ధైర్యాన్ని చాలా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతి ఒక్కసారి ఆ విషయంలో చాలా కా ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఖచ్చితంగా జూన్ ఇరవై నాలుగు అంటే ఎల్లుండి ఏ మాత్రం ఆలోచించద్దండి చాలా సినిమా చాలా ప్రశాంతకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఏముంటుంది సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయని నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను సమ్మతమే సినిమా చాలా ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళండి ఒక్క ఇబ్బందికరమైన సీన్ కూడా ఉండదు మీ ఫ్యామిలీతో అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారు సినిమా నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మేము ఒక పాయింట్ చెప్పాము ఆ పాయింట్ గురించి ఆలోచిస్తారు మ్యూజిక్ పాటలు చాలా బాగుంటాయి శేఖర్ చంద్ర గారు కానీ వర్క్ చేసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు డిఓపి సతీష్ భయ్య కానీ విప్లవ్ కానీ ప్రతి ఒక్కరు సింగ్ సినిమా సచిన్ కానీ డిఏ రాజ్ గారు ప్రతి ఒక్కరు ఒకరని కాదండి చాలా బాగా చేశారు థ్యాంక్ యూ అమ్మ సినిమాని ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే చాందిని ఇద్దరం షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాం థ్యాంక్ యూ చాందని ఫర్ సపోర్టింగ్ ఇంకా గోపి గురించి నేను చెప్పడానికి ఏం లేదండి ఎల్లుండి మాట్లాడుకుందాం సినిమా అయితే తప్పకుండా థియేటర్లో చూడండి ఎక్కువ ఆలోచించద్దు కాన్ఫిడెంట్గా టికెట్ బుక్ చేసుకోండి సినిమాకి చూడండి బాగాలేకపోతే బాలేదనే చెప్పండి కానీ ఎవరో చెప్పి బాగాలేదు నిన్ను మాత్రం మీరు సినిమాకి వెళ్ళొద్దండి ఆ సి ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి నిజంగా ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్తో మీరు బైక్ ఎక్కాలి ట్రాఫిక్ సిగ్నల్ సినిమా పడిపోతురా సినిమా పడిపోతారా నువ్వు తొందర పెట్టాలి అని తిట్టాలి ఎక్కడ ముఖేష్ యాడ్ అయిపోతుందని భయపడాలి డోర్ తట్టి డోర్ తట్టి మీరు ఫస్ట్ మీరే థియేటర్లో కూర్చోవాలి ఇది ఎక్స్పీరియన్స్ చేయండి ఎప్పుడు ఆ దాని అంటారు ఆర్బాటం అంటారు కదా ఆ ఆర్బాటాన్ని ఎంజాయ్ చేయండి సుఖంగా అది వద్దు ఆర్బాటను ఎంజాయ్ చేయండి ఆ ప్రాసెస్ని మిస్ అవ్వద్దండి దయచేసి చాలామంది రాబోయే లైక్ రాబోయే జనరేషన్ కావచ్చు ఎవరైనా కావచ్చు దాన్ని మనం కాపాడుకుందాం థియేటర్ సిస్టమ్ని థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అందరికీ ప్రతి ఒక్కరికి సినిమా చూడండి ఎల్లుండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు అండ్ ఆల్ ద బెస్ట్ సమ్మతమే సూపర్ డూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ మాకు